హలో ఫ్రెండ్స్ ఈ విధంగా బర్త్డే స్టేటస్ వీడియో అనేది మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో వీడియో కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ దీనికోసం మనకు కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ కావాలి సో యాప్ అనేది కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి సో అక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఫస్ట్ రేషియో ఉంది కదా సిక్స్టీన్ నైన్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు పైన బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఒక బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి సో ఒక బ్లాక్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ని మీకు స్టేటస్ అనే వీడియో అనేది ఎన్ని సెకండ్ వరకు కావాలి థర్టీ సెకండ్స్ వరకు కదా ఇలా థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఆ బ్లాక్ ఇమేజ్ని సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మీకు లేయర్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో పైన మీకు మీడియా అనే ఆప్షన్ కదా సో ఆ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ట్యాంప్లెట్ లింక్ ఇస్తాను సో ఇలా బర్త్డేది సో ఇది డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక కత్తి గుర్తు పక్కన మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ కదా సో దాన్ని ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుని అందులో మనకు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కదా సో దాన్ని ట్యాప్ చేయగా చూడండి మన వీడియో కూడా ఇలా ఫుల్ గా అప్లై అయిపోతుంది ఆ ట్యాంప్లెట్ అనేది మొత్తం కూడా సో ఈ విధంగా అప్లై అయిపోయిన తర్వాతకి సో ఇక్కడ మీకు ఆ గ్రీన్ స్క్రీన్ అవుపడేలా సో ఆ రెడ్ లైన్ అనేది అలా ఉంచేసుకొని సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆ ట్యాంప్లెట్ ని క్లిక్ చేసుకొని కింద మనకు క్రోమాకి ఆప్షన్ కదా సో ఆ క్రోమాకి ఆప్షన్ ఆప్షన్ ట్యాప్ చేసుకొని అది ఎనబుల్ చేయండి సో పైన స్కేల్ని ఎనబుల్ చేసుకొని కింద మనకు కలర్ బాక్స్ ఉంది కదా సో ఆ కలర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ స్కేల్స్ ఉన్నాయి కదా సో ఈ స్కేల్స్ని మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి గా మనకు బ్లూ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయ్యేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో నేను పైన స్కేల్ ఏమో ఫిఫ్టీ ఫోర్ ఇచ్చాను కింద స్కేల్ ఏమో ఫార్టీ సిక్స్ ఇచ్చాను సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు మనకు ఆ మధ్యలో ఉన్న బ్లూ కలర్ మొత్తం కూడా ఇలా ఎరేజ్ చేసుకోవాలి సో ఇలా ఎరేస్ట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ తెచ్చుకోండి ఇలా స్టార్టింగ్ తెచ్చుకోండి ట్యాప్ చేసుకొని పైన మీడియా ఆప్షన్ చేసుకొని సో బర్త్ బర్త్డే ఉందో సో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సో ఇక్కడ ఆ బ్లాక్ ఉంది కదా సో ఆ బ్లాక్ కలర్ మీద ఎగ్జాక్ట్ గా బ్లాక్ కలర్ కనపడకుండా ఇలా చూడండి ఇలా యాడ్ అలా కావాలంటే లైట్ గా క్రాస్ కూడా చేసుకోవచ్చు ఇలా క్రాస్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ త్రీ ఇక్కడ మనకు సెండ్ బ్యాక్ అనే ఆప్షన్ కదా సో దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ గా మన ఫొటో అనేది చూడండి ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది సో ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాతకి సో మనకు ఫస్ట్ బ్రష్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో మన ఫుటోన్ కూడా అక్కడ వరకు ఇలా చూడండి ఎక్స్టెండ్ చేసుకోవాలి సో మనకు బ్రష్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో చూడండి ఇక్కడ ఫస్ట్ది సో అక్కడ వరకు మన ఫుటోన్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ఆ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి చేసుకుంటే కానీ చూడండి సో మనకి ఈ విధంగా బ్రష్ ఎఫెక్ట్ అయితే వస్తుంది సో అందులో మన ఫుటో కూడా వస్తుంది సో ఇప్పుడు మనకు చూడండి సో ఈ ఫోటో ఉంది కదా మనం యాడ్ చేసుకున్న మన ఫుటో ఉంది కదా ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు తారాంచేవి గుర్తు కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసుకోండి దాని దాని మీద క్లిక్ చేసుకున్న ఇక్కడ రెడ్ లైన్ ని ఫోటో ఎండు నుంచి ఇలా కొంచెం ముందరలో ఉంచేసుకొని పైన ప్లస్ మిమ్మల్ని క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి సేమ్ అదే విధంగా ఎండులో కూడా ఇంకో కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని సో ఎండ్ కీ ఫ్రేమ్ దగ్గర మనం ఫోటోని లైట్గా జూమ్ చేయండి సో అలా జూమ్ చేయడం వల్ల అలా సో ఫోటో అనేది ఎండ్ అయ్యేటప్పుడు ఈ విధంగా జూమ్ అవుతూ ఉంటుంది సో చూడడానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మన ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ రెడ్ లైన్ ఉంచేసుకొని లేయర్ అన్న ఆప్షన్లో సో పైన మీడియా అన్న ఆప్షన్లోకి వెళ్ళేసి సో సెకండ్ ఫోటో ఉంది కదా సో సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సో బర్త్ వాళ్ళది మనం సెకండ్ ఫోటో ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో సో ఆ సెకండ్ ఫోటో యాడ్ చేసుకొని సో ఎగ్జాక్ట్గా మనకు ఆ బ్లాక్ షాడో వస్తుంది కదా సో ఆ బ్లాక్ బ్లాక్ వచ్చే దగ్గర అలా సెట్ చేసుకోండి అలా సో ఆ ఇంకా లైట్గా జూమ్ చేసుకొని పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ట్యాప్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది ఫోటో అనేది సో ఇలా ఎగ్జాక్ట్గా మీరు ఇలా క్రా క్రాస్ కూడా చేసుకోవచ్చు ఫోటోని సో ఈ యొక్క మనకు సెకండ్ బ్రష్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ వరకు వస్తుంది బ్రష్ ఎఫెక్ట్ సో అంతవరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ సో మనకు ఆ బ్రష్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి కొంచెం ఎక్కువ వస్తుంది నాకు ఫోటో సో ఇచ్చు ఇక్కడ సో మనకు ఆ వైట్ వస్తుంది చూడండి సో ఆ వైట్ వచ్చిన కదా కట్ చేసుకోవాలి మన ఫోటో అనేది సో ఎగ్జాక్ట్గా అక్కడ మన ఫోటో కూడా అక్కడే ఎండ్ అవ్వాలి సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక ఈ ఫోటో మీద యాడ్ చేసుకొని తాళాం గుర్తుని క్లిక్ చేసుకొని సో ఆ ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందరలో రెడ్ లైన్ ఉంచేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక ఫోటో ఎండ్లో కూడా ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని సో ఈ ఫోటోని మీరు రొటేట్ చేయడం కానీ లేదా ఇలా లైట్గా జూమ్ చేసుకున్నా కానీ మనకు అది యానిమేషన్ అనేది వస్తూ ఉండొచ్చు చూడండి ఇక్కడ సో ఈ విధంగా మనకు అది ఎండ్ అయ్యేటప్పుడు ఈ విధంగా జూమ్ అవుతూ ఉంటుంది మన ఫోటో అనేది సేమ్ అదేవిధంగా సో సెకండ్ ఫోటో అయిన దగ్గర రెడ్ లైన్ ఉంచేసుకొని లేర్ అన్న ఆప్షన్లో సో పైన మీడియా అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని సో థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మీకు థర్డ్ ఫోటో ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో సో ఆ థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ సేమ్ పైన త్రీ డాట్స్ క్లిక్ చేసుకొని సెంట్ టూ బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే సో బ్యాక్ సైడ్ వెళ్ళిపించండి మన ఫోటో అనేది సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా సో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అవుపడుద్ది అనమాట సో ఈ మనకు థర్డ్ బ్రష్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఈ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి నేనైతే ఎక్స్టెండ్ చేసుకున్నాను సో విధంగా ఎగ్జాక్ట్గా మనకు వైట్ వచ్చే వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి చూడండి సో అలా ఎగ్జాక్ట్గా వైట్ వచ్చే వరకు ఈ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకొని సో ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని తాళం చవి గుర్తు మీద క్లిక్ చేసుకొని ఇలా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుని ఇలా లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర లైట్గా ఇలా జూమ్ చేసుకొని సో జూమ్ చేస్తే అది మనకి యానిమేషన్ ఇలా జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది మన ఫోటో అనేది సేమ్ ఇదే విధంగా మీరు అన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి సో నేతగా చూడండి మిగతా ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాను థర్టీ సెకండ్స్ వల్ల ఎన్ని ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని లేరైన ఆప్షన్లో సో పైన మనకు ఓవర్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ ఓవర్లే అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని సో కింద మనకు గెట్ మోర్ అనే ఆప్షన్ చూడండి సో ఆ గెట్ మూల ఆప్షన్ క్లిక్ చేసుకుని నెట్ అనేది ఆన్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్న దానికి ఇలా కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇందులో మనకి ఇక్కడ చూడండి సెలబ్రేషన్స్ అని ఉంది కదా నెట్ అనేది ఆన్ చేసుకోవాలి కానీ సో నెట్ అనేది ఆన్ చేసుకున్నాక ఇక్కడ సెలబ్రేషన్స్ అని ఉంది కదా సో ఈ యొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే ఇలా కొన్ని ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ఇందులో మీరు లూనర్ న్యూ ఇయర్ అనే ఎఫెక్ట్ ఉంది కదా సో ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక అక్కడ ప్రాసెసింగ్ అని పడింది కదా సో అక్కడ మీకు డౌన్లోడ్ అని పడుతుంది సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను కాబట్టి నాకు ఇన్స్టాల్ పడింది సో మీరైతే డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టామెంట్ పడుతుంది సో అక్కడ మీకు ఇన్స్టాల్మెంట్ పడ్డ తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి ఇక్కడ సో ఇక్కడ న్యూ ఇయర్ అని ఉంది కదా సో ఇక్కడ నాకు ఆ ఎఫెక్ట్ అయితే కనుక ఇక్కడ యాడ్ అయింది సో యాడ్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని అందులో మనకు ట్రీ ఎఫెక్ట్ ఉంటుంది సో ఆ ట్రీ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ట్రీని ఇలా జూమ్ చేసుకొని సో అది మనకు రివర్స్ ఉంది కదా సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మొబైల్ రొటేషన్ సింబల్ ఉంది కదా సో ఆ మొబైల్ రొటేషన్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ మిర్రర్ ఆప్షన్ కదా సో దాని మీద క్లిక్ చేయండి చూడండి మనకి ఈ విధంగా రివర్స్ అయింది చూడండి ఆ ఎఫెక్ట్ అనేది అది సో ఈ ఎఫెక్ట్ని ఇలా లైట్గా జూమ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి నేను ఏ విధంగా అయితే యాడ్ చేశాను సో ఆ విధంగా యాడ్ చేసుకొని ఇలా ఎక్స్టెండ్ చేయండి ఆ ఎఫెక్ట్ని థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఆ లూనర్ ఎఫెక్ట్ని ట్రీ సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ ఆ రెడ్ లైన్ అనేది ఉంచేసుకొని పైన మనకు కత్తెర గుర్తు కూడా కనిపిస్తుంది కదా సో ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఉంచేసుకోండి రెడ్ లైన్ ని పైన కత్తెర గుర్తుని క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్ థర్డ్ వన్ ఆప్షన్ కదా సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ ట్యాప్ ఇలా కట్ అయిపోతూ ఉంటుంది సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటో దగ్గర కూడా కట్ చేసుకోండి సేమ్ అదేవిధంగా ఫోర్త్ ఫోటో ఉంది కదా సేమ్ ఏం అదేవిధంగా థర్డ్ ఫోటో ఫోర్త్ ఫోటో ఇలా మనకు ఆ యొక్క లూనర్ ని ఇలా కట్ చేసుకోండి ఫోటో ఫోటో దగ్గర ఇలా స్ప్లిట్ చేసుకోండి ఆ లూనర్ ఎఫెక్ట్ అయితే కనుక సో దగ్గర చూడండి కదా సో ప్రతి ఫోటో కూడా ఇలా మొత్తం కూడా కట్ చేసుకోండి ఆ లూనర్ ఎఫెక్ట్ అయితే కనుక సో విధంగా కట్ చేసుకోవడం వల్ల పైనుంచి మనకు ఫ్లవర్స్ అనేవి చూడండి ఇలా ఫుటో ఫుటోకిలా ఫ్లవర్స్ వస్తూ చూడండి పైనుంచి ఇలా సో ఈ విధంగా యానిమేషన్లో అవి వస్తూ ఉంటాయి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సో ఆ రెడ్ లైన్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో మళ్ళీ మనము లేరణ ఆప్షన్ కదా సో ఆ లేరిన ఆప్షన్ ట్యాప్ చేసుకొని సో పైన మీకు మీడియా అనే ఆప్షన్ కదా సో అది క్లిక్ చేసుకొని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్ది వీడియో లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాత దాని ఇలా రొటేట్ చేసుకోండి ఇలా సో విధంగా రొటేట్ చేసుకొని ఇలా మీరు జూమ్ అయినా చేసుకోవచ్చు లేదా కత్తె గుర్తు పక్కన మనకు స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకున్న చూడండి ఇలా ఫుల్గా అప్లై అయిపోతుంది ఆ బ్లాక్ అనేది సో విధంగా అప్లై అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసుకొని సో దానికి ఏమైనా ఆడియో ఉంటే కనుక ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్నాక ఆ బ్లాక్ స్క్రీన్ ఇప్పుడు యాడ్ చేసుకున్న ఆ బ్లాక్ స్క్రీన్ని క్లిక్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇందులో మీకు స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో ఈ స్క్రీన్ అయినా ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే సో మళ్ళీ చూడండి జస్ట్ ఆ పార్టికల్స్ అనేది మాత్రమే చూడండి మనం వీడియోకి అప్లై చూడండి ఇక్కడ చిన్న చిన్న మెరుపులు వస్తున్నాయి చూడండి ఇక్కడ సో ఆ విధంగా మనం వీడియోకి యాడ్ అవుతూ ఉండొచ్చు చూ చాలా బాగుంటుంది సో విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి ఆ రెడ్ లైన్ అనేది ఇలా స్టార్టింగ్లో ఉంచేసుకొని సో ఇక్కడ మనకు లేరన ఆప్షన్ కదా సో లేరిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి మళ్ళీ సో లేరైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ అన్న ఆప్షన్ కదా సో ఈ టెక్స్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఎవరిదైతే బర్త్డే ఉందో సో వాళ్ళనేమి ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో నైతే కనుక మా ఫ్రెండ్ జేఎస్టీ అనేసి నేమ్ రాసుకున్నాను సో ఇలా మీకు ఎవరైతే బడితే ఉందో వాళ్ళ నేమ్ రాసుకొని పైన బోకే బట్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇలా లైట్గా ఆ టెక్స్ట్ని జూమ్ చేసుకొని పైన మనకు కలర్ బాక్స్ ఉందిగా సో ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే కనుక బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసుకుని ఇలా కింది తెచ్చుకొని అక్కడ పైన ఏ ఏ అనే ఆప్షన్ కదా అవి ఫాంట్ అనమాట సో ఇందులో నేను ఇచ్చిన కైన్ మాస్టర్లో అయితే కనుక ఇవన్నీ ఫాంట్స్ ఉంటాయి సో మీకు ఏ ఫాంట్ కావాలో మీరు ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో సో నేనైతే కనుక ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా సో ఈ హ్యాండ్ రైటింగ్లో నేను లాస్ట్ ఫాంట్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ అని అనుంది కదా సో ఆఫ్ ఫాంట్ ఇచ్చేసుకున్నాను సో మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే మీరు ఆఫ్ ఫాంట్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఇచ్చేసుకున్నాక నేను లైట్గా ఇలా జూమ్ చేస్తున్నాను సో ఇందులో మీకు చాలా కావాలంటే వేరే ఫాంట్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్లో ఈ ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుని నేను చూపిస్తాను సో మీరు ఆ ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా బ్యాక్ వచ్చేసుకొని లేరైన ఆప్షన్లో ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద గెట్ మోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి సో ఆ గెట్ మోర్ అన్న ఆప్షన్లోకి వెళ్ళేసి కింద మనకు చూడండి ఇక్కడ టీ అనే లెటర్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా మనకు కొన్ని ఫాంట్స్ వస్తూ ఉంటాయి సో దీంట్లో మనకు హ్యాండ్ రైటింగ్ అని చూడండి సో ఈ హ్యాండ్ రైటింగ్లో కూడా చాలా ఫాంట్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్లో సో డౌన్లోడ్ చేసుకున్న ఫాండ్స్ అన్నీ కూడా మనకు అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుని చూడండి ఇక్కడ డౌన్లోడ్ కదా సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫాండ్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి ఫాండ్స్లో చూడండి ఇక్కడ సో ఇవన్నీ హ్యాండ్ రైటింగ్లో ఇవన్నీ కూడా నేను అలానే డౌన్లోడ్ చేసుకున్నాను సో ఆ ఎఫెక్ట్లో ఆప్షన్కి వెళ్ళేసి గెట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి యాడ్ చేసుకున్నాను సో మీరు కూడా ఇలానే ఒక ఫాంట్ ఉంటుంది కనుక యాడ్ చేసుకోండి సో లేదు నేను ఇచ్చిన కనీ మాసం మీకు నచ్చిన ఫాంట్ ఉంటే నా ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో విధంగా యాడ్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ని మీరు థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక లైట్గా జూమ్ తగ్గించుకోండి మన ఫోటోకి టచ్ అవ్వకుండా ఉండేలా సెట్ చేసుకోండి సో ఆ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత ఇలా ఫోటో స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇప్పుడు ఆ టెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇన్యానిమేషన్లో ఫేడ్ ఇచ్చేసుకొని సో ఫేడ్ అవుట్ ఇచ్చేసుకుంటే లేదా లైట్గా స్లోగా మనకు అది ఫేడ్ అవుట్లో వస్తూ ఉంటుంది ఆ టెక్స్ట్ అనేది సేమ్ విధంగా రెడ్ లైన్ అనేది ఇలా స్టార్టింగ్లో ఉంచేసుకొని లేయర్ అన్న ఆప్షన్లో ఓవర్లే అన్న ఆప్షన్కి వెళ్ళేసి సేమ్ ఇందాక మనం ట్రీ ఎఫెక్ట్ని ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసామో సేమ్ అదేవిధంగా దాంట్లో వి హార్ట్ అనే ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో అందులో ఆ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకొని సో అందులో మనకి ఇలా లవ్ సింబల్ ఉంటుంది సో ఆ ఎఫెక్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకున్నాక సో ఈ యొక్క లవ్ సింబల్ని కూడా మీరు థర్టీ సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఈ లవ్ సింబల్ని జూమ్ తగ్గించుకొని మీ యొక్క టెక్స్ట్ మీద ఇలా సెట్ చేసుకోండి మీకు ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేసుకోవచ్చు ఈ లవ్ సింబల్ అనేది సో నేను కనుక లాస్ట్లో ఒకటి ఫస్ట్ ఒకటి యాడ్ చేస్తాను సేమ్ ఇదే లవ్ సింబల్ని క్లిక్ చేసుకొని పైన త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని పైన డూప్లికేట్ అని ఉంది కదా సో ఆ డూప్లికేట్ మీద క్లిక్ చేయగానే ఇంకొక డూప్లికేట్ వచ్చింది చూడండి సో ఇంకో లవ్ సింబల్ వచ్చింది సో ఈ ఇంకొక లవ్ సింబల్ని ఇలా స్టార్టింగ్లో నేను యాడ్ చేస్తున్నాను సో ఇవి మనకు ప్లే చేస్తే కనుక చూడండి మీకు ఆన్లీ లైట్గా జూమ్ చేసుకోవచ్చు జూమ్ తగ్గించుకోవచ్చు కూడా సో ఇప్పుడు మనం స్టార్టింగ్లోకి వెళ్ళేసి ఒక్కసారి ప్లే చేసుకుని ప్లే చేసి మీకు చూపిస్తా చూడండి సో ఇలా ప్లే చేస్తే కనుక చూడండి ఆ లవ్ సింబల్స్ అనేవి ఇలా ఫ్లయింగ్ అవుతున్నట్టు వస్తూ ఉంటాం సో ఈ లవ్ సింబల్ని కూడా ఇన్యానిమేషన్ అనేది అవుట్ ఇచ్చేసుకోండి సో అప్పుడు అవి టెక్స్ట్తో పాటుగా వస్తూ ఉంటాయి ఆ లవ్ సింబల్స్ కూడా సో ఇన్యానిమేషన్ చూడండి ఇక్కడ సో ఆ టెక్స్ట్ వచ్చినప్పుడు ఇలా వస్తూ ఉంటాయి ఆ లవ్ సింబల్స్ అనేవి ఇలా ఫ్ ఫ్లయింగ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి సో ఆ రెడ్ అనేది ఇలా స్టార్టింగ్ ఉంచేసుకొని సో ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ కదా సో ఆడియో అన్న ఆప్షన్ అయితే యాడ్ చేసుకొని మీకు ఏ సాంగ్ అయితే నచ్చుతుందో సో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి సో నేను యూజ్ చేసిన సాంగే మీకు కావాలనుకుంటే కనుక నేను నా సాంగ్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సేమ్ ఇదే సాంగ్ మీకు కావాలనుకుంటే కనుక అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో నేను ఇంక చూడండి ఇక్కడ సాంగ్ అయితే కనుక యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా సాంగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి మీరు వీడియోని అయితే కనుక ప్లే చేసుకొని చూసుకోండి చూడండి ఇక్కడ సో అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందనే చూసుకోండి చూసుకున్న తర్వాత సో పైన మనకు సే డో సేవ్ బటన్ కనిపిస్తుంది కదా సో ఆ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్గా చూడండి ఇక్కడ సో తమ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ బట్ మీద క్లిక్ చేయగానే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్